वोपास सुपर स्पेशलिटी हॉस्पिटल आरोग्यमे महाभाग्यम वोपास सुपर स्पेशलिटी हॉस्पिटल के अनिल कुमार गारू एमबीबीएस डीटीसीटी इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट प्रमुख ऊपिरितित्तुल मरियु श्वासकोश संबंधित व्याधि निपुणुलु आस्थमा सीओपीडी एलर्जी टीबी क्षय व्याधि गुरक व्याधि स्लीप डिसऑर्डर आयासम ब्रोंकाइटिस दीर्घकालिक दग्गु आईएलडी ऊपिरितित्तुल कैंसर ఊపిరితిత్తుల్లో నీరు కోవిడ్ 19 వల్ల వచ్చే శ్వాస సంబంధిత వ్యాధులకు చికిత్స చేయబడును. వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అంబులెన్స్ ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు. ఫోన్ 0859222500. మలబార్లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్ మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బై బ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు పాలన చేరువు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పోలీస్ కవాత్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పేరేడ్ లో ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అలరించింది. కలెక్టర్ దినేష్ కుమార్ తన సందేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉత్తమ పనితీరు కనబరిచిన 322 మంది అధికారులకు సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. कलेक्टर एंड मैजिस्ट्रेट श्री एएस दिनेश कुमार आईएएस के लिए आदर हाय. అఖండమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని మనం రూపొందించంతా కూడా సాగుతుంది. అన్ని రంగాలలో కూడా మన భారతదేశం అభివృద్ధి సాటువంటి పీడిత పాడిత జన హృదయ నేత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అందరి హృదయాలలో ఈరోజు ఎంపిక వస్తూ ఉన్నారు. ఆ మహనీయుని గురించి రెండు మాటలు విద్దాం. ఏప్రిల్ 14 ఆనాటి కుల దురహంకారాన్ని భరిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అధిరోహించిన విద్యాశిఖరాలు సంఘ సంస్కర్తగా స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా ఇంతింతై ఒటుంతై అన్న చందంగా అంచెలంచెలుగా వారు ఎదిగిన విధానం నభూతో ఉన్న భవిష్యత్ పావని సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ హనుమంతునిపాడు బిఆర్ 2IC శ్రీమతి ఎన్ వర్ల సోదరి మండలరా, 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు, చిన్నారులకి శుభాశీస్సులు. దేశ స్వతంత్రం కోసం ఎన్నోలని త్యాగాలు చేసిన స్వతంత్ర సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారాలు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశమునకు స్వతంత్రం వచ్చింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడినది. 1950 జనవరి 20 లక్ష 72,852 అగ్రికల్చర్ కనెక్షన్స్కి 537 ఎలక్ట్రికల్ ఫీడర్స్ ద్వారా పగటి పూట 9 గంటలు ఉచిత పవర్ సప్లై జరుగుతున్నది. మన జిల్లాలో 616 రైతు భరోసా కేంద్రాల ద్వారా న్యాయమైన
విత్తనాలు పురుగుమందులు ఎరువులు అందిస్తూ ఈ క్రాప్ బుకింగ్ సాయిల్ టెస్టింగ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఎనుమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజెస్ ధాన్య కొనుగోలు తదితర సేవలు అందిస్తున్నాము. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 324 కోట్ల రూపాయలు 2,81,612 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. స్టేట్లో ప్రకాశం 2వ స్థానంలో ఉన్నాము. వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 275 కోట్ల రూపాయలు 12,00,000 రైతులని ఖాతాలు జమ చేయడం జరిగింది. దీంట్లో స్టేట్లో 4వ స్థానంలో ఉన్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4,03,454 రైతులకి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. స్టేట్లో 2వ స్థానంలో ఉన్నాము. మండు సైక్లోన్ డ్యామేజెస్ కింద సంబంధించిన 28,559 మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద 25.50 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు కల్పించిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు సంక్రమించిన హక్కులను మరియు బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. ఒంగోలు జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగరవేస్తూ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, చట్టం పట్ల అందరూ సమానమేనని, భేద ధనిక మరియు సామాజిక వ్యత్యాసాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్ శివకుమార్, ఎం సోమశేఖర్, ఆర్ శరత్బాబు, డి అమ్మన్న మరియు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు కట్టించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పాటి శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, నగర మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లాండి. ఉచ్చల జలజిత
పూర్తిగా కూడా పరిరక్షణ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అప్పటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి కాన్స్టిట్యూషన్ తయారు చేయండి అని కోరిక మేరకు ఈ కాన్స్టిట్యూషన్ 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున దానిని ఆమోదించి చేసుకున్న తర్వాతనే ఈ రిపబ్లిక్ డే అనేది కూడా స్టార్ట్ అయింది ఇది భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని కూడా తయారు చేసి ఆ రాజ్యాంగం ఇప్పటికి మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రజాహిత పరిపాలన అనే దాంట్లో ముఖ్యంగా కూడా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా ఆ రాజ్యాంగానికి అనుకూలంగా కూడా దీనిని అమలు చేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలల కాలంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా రాజ్యాంగ ప్రకారంగానే అన్నీ ఏదైనా సోషల్ యాక్టివిటీస్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ అయినా లేక డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి కూడా ముందుకు సాగిస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం మరొకసారి మీకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం 74వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 74వ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం మన పెద్దల యొక్క వారి యొక్క త్యాగ ఫలితాలే మరి ఈరోజు ఎన్ని మేము ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచించే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రాజ్యాంగం రచించిన పరిస్థితులు ఉన్నాయి అది ఈరోజు అందరూ కూడా అన్ని రకాలుగా వర్గాలు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారు ఈ భారతదేశం ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి మహాత్మా గాంధీ లాంటి పెద్దలు యొక్క వారి త్యాగాలు అందరూ కూడా మనం మర్చిపోకూడదు మరి గణతంత్ర వేడుకలు మనం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి వారి యొక్క త్యాగ ఫలాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాం అందరూ కూడా మరి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి తప్పకుండా అందరూ ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ప్రజల యొక్క వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసేదానికోసం అందరూ కూడా సాయశక్తి కృషి చేస్తారని కూడా ప్రజల యొక్క మా వాళ్ళ మనసు ఎరిగి వాళ్ళ పరిస్థితులు ఎరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు మరి ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటుకు వచ్చేదానికోసం ఎమ్మెల్యే అందరూ కృషి చేస్తున్నారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేద దళిత వర్గాలు మరి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా అందరూ కూడా చేరే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీనానా 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 చెప్పులు చెప్పులు ఇప్పుడు ఏదో మళ్ళీ కాంట పరిచి ఆగ ఆగ ఆగ
మేధావీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం మెచ్చే మన రాజ్యాంగాన్ని రచించి ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించి అమలులోకి వచ్చిన రోజు ఈరోజు ఈ రోజు నుంచి ఇప్పటికి 73 సంవత్సరాలు నిండి 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. భారతదేశం ఇప్పటికే ఆర్థికంగా నాలుగో శక్తిగా ఎదిగింది. భారతదేశాన్ని ప్రపంచం మొత్తం కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమంలో కొన్ని చోట్ల ప్రజాస్వామ్యంలో నియంత్రణ పాలనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం తనంతట తానే ఇట్లాంటి ఎంతోమందిని మార్చింది నియంత్రణలు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే సంవత్సరం ఎల్లి 74 ఈరోజు వచ్చింది. మనకు రిపబ్లిక్ డే పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు మనందరం కూడా మరి ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీర జవాన్లకు వీర నాయకులకు అందరికీ మనం జోహర్లు అర్పించాలి. అలాగే భారత రాజ్యాంగం రాసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రిపబ్లిక్ డే జరుగుతుందంటే ఆయనకు అందరం కూడా మనం ఈరోజు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారతదేశం నడుస్తుంది. ఏ పార్టీ అయినప్పటికి కూడా ఏ కులమైనా ఏ మతం అయినా ఏ జాతి అయినా కానీ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రిపబ్లిక్ డే జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా ఈ దేశానికి మనం ఏమిచ్చామో మనకని కాకుండా మనం ఈ దేశానికి ఏదో ఒకటి చేసి మనందరం కూడా దేశం ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చినటువంటి రోజు. ప్రపంచంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం సుదీర్ఘకాలంగా సుమారు 74 సంవత్సరాలుగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడ వెళ్తుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో మన భారతదేశ ప్రజలకు అందించినటువంటి రాజ్యాంగాన్ని అంత ఘనంగా మనం ఈరోజు మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రపంచ దేశాల్లో చూస్తే మనం అనేక నియంత్రణ ఉన్నటువంటి దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కానీ ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలు నియంత్రణ పరిపాలనలోకి వెళ్ళిపోయి అంతెందుకు మనతో పాటు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో కలిసినటువంటి పాకిస్తాన్ ఈరోజు ఏ స్థితిలో ఉందో చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని. ఈరోజు పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే శ్రీలంక పాకిస్తాన్లు ఈరోజు అంతర్గత కుమ్ములట్లతో ఇదవుతూ ఉన్నాయి. మరి మనం 74 సంవత్సరాలుగా మరి ఒకే దేశంగా ఒకే జాతిగా భారతీయులుగా మనం పరిడవిల్లుతున్నామంటే అదే కాకుండా ప్రపంచంలో ఈరోజు మన భారత ఆర్థిక వ్యవస్థ మరి మొదటి స్థానానికి వచ్చే రోజులు దగ్గరలో లేవు. ప్రపంచాన్ని కూడా శాసించే రోజులు రాబోయే రోజులు ఉన్నట్టుగా ఈ భారతదేశాన్ని రూపుదిద్దుకోవడం వెనుక భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఎంతైనా ఉంది. కాబట్టి 74వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 200 సంవత్సరాలు బ్రిటిష్ కబంద హస్తాల్లో నలిగిపోయినటువంటి భారతీయులకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది దీనికోసం పాటుపడిన మహనీయులందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1950 జనవరి 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దినంగా ఈరోజు మనందరం కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని నిర్మించారంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, వీళ్ళందరికీ అనుకూలంగా ప్రభుత్వాలు నడవాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని సృష్టించారు. కాబట్టి అదే విధంగా అటువంటి మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అన్నారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంటే 38 రూపాయలు ఇస్తున్నాం అంటే కేజీకి, ఒక కేజీకి మొన్న వరకు 3 రూపాయలు 1 రూపాయి లబ్ధిదారులు, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ 3 రూపాయలు కూడా తీసేశారు. ఈ 38 రూపాయలు మేము ఇస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఒక వెహికల్ మీద పంపించి ఆయన చిత్రం తప్ప నరేంద్ర మోడీ ఇస్తున్నట్లుగా ఎవరికి కూడా తెలియకూడదని గైడ్ లైన్స్లో ఉన్నప్పటికి కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని ఉమ్ము చేస్తూ మేము దీని మీద వెంటనే ఫోటో వేయాలి. రెండోది ఫోటోవే కాదు, 28 రూపాయలు కూడా కిట్టనటువంటి బియ్యాన్ని ఇస్తున్నారు.
అమ్ముకునేటువంటి బియ్యాన్ని ఇస్తున్నారు. ప్రజలు అనేక రోజుల నుంచి బియ్యం అమ్మేస్తున్నారు, మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నుంచే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి ఎందుకు బియ్యం అమ్మేస్తున్నారు? ఇది పెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో. దీని మీద కానీ ఎంక్వైరీ జరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఇది. ఇది ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం బియ్యం విషయంలో కావచ్చు, 90 లక్షల మందికి మేము బియ్యం ఇస్తున్నాం, 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చాం, 50 లక్షల మంది రైతులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, ఒక ఎకరం పొలం ఉంటే 6 లక్షల రూపాయలు 6,000 రూపాయలు ఎరువుకి సబ్సిడీ ఇస్తున్నాం, బస్తాకి 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మేడ రైతాంగానికి అనేక రకాల సంక్షేమాలను చేస్తున్నామే, 10 రకాల సంక్షేమం చేస్తున్నాం రైతులకి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మేము చాలా గొప్ప విషయాలు చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఒక రైతు విషయాన్నే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్కి సంబంధించింది చాలా తక్కువతో, అలానే సాయిల్ హెల్త్ కార్డ్, కృషి వికాస యోజన పండించిన పంటలకి మార్కెట్ని అనుసంధానం చేసేటువంటి విషయం, జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనా, అలానే అందులోనే భూసార కార్డులు, చిన్న రైతులకు వ్యాపార ఎఫ్ఎఫ్సి ఎఫ్ఎఫ్ఏసి ఈ పథకం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం, వ్యవసాయదారులతో అనుసంధానం కావడం, ఈ పథకం ద్వారా నూతన పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడం, ప్రోత్సాహకాలు అందించడం, లబ్ధిదారులు రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాల, స్వయం సహకార సంఘాలను కూడా ప్రోత్సహించారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. నా గ్రామం నా గౌహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమం బలాదు, ఈ అంశాలను చేతబూతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా. ఈ రాష్ట్రంలో 15,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది, ఈ రాష్ట్రంలో 100,000 ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షార్ట్ షీటు, ప రజల యొక్క సమస్యల మీద షార్ట్ షీట్ దాఖలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు స్వీకరిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా తెలుగుదేశానికి చెప్పుకోవడానికి ఏముందండి, మాకు సంక్షేమం ఉంది, మేము అభివృద్ధి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు అటు ఇటు తిరుగుతూ అల్లేళ్ళు ప్రాణాలు పోగొట్టడం తప్ప ఇంకేముందండి? ఏముందని అడుగుతున్నా, తమ్ముంటే రమ్మంటున్నా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని ప్రతి రోడ్డు మేమేసింది, ప్రతి రోడ్డు. స్థానిక సుందరి భవన్ రోడ్లో గల బీజేపీ కార్యాలయం నందు 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ డియోదర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో దేశాలు పర్యటించి దాపుదాపుగా 2 సంవత్సరాలు పరిశోధన చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాగే రాజ్యాంగం మనకి ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిందో ఆ రోజు నుంచి మనకి ప్రజాస్వామ్య దేశంగా ప్రతి ఒక్కరికి పరిరక్షణగా ప్రతి ఒక్కరి సర్వహక్కులు సాధించుకున్నాం. అన్సంగ్ హీరోస్, దోస్ హూ ఫాట్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ టు లిబరేట్ అవర్ కంట్రీ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, బట్ దేర్ నేమ్ వాజ్ నెవర్ డిస్కస్డ్. ఆల్ ఓవర్ అవర్ కంట్రీ
very few people knew who was Alluri Sitaram Raju garu. But now if you ask any person, then he will say that yes, we know the contribution of Alluri Sitaram Raju garu. Why? Because Narendra Modi ji brought into limelight such all great heroes, right from the northeast, from Jammu Kashmir up to Kanyakumari, and from the west also, throughout the country. Secondly, today we should remember to the constitution. Stanika Lairpet Saibab Gudi vadda nootananga erpaatu chesina Pooja Computers Education rondava branch ni ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు మాకు పూర్తి సహకారాలు అందిస్తూ వారు మా పూజా కంప్యూటర్స్ ఎడ్యుకేషన్లో విద్యను నేర్చుకోవడం జరుగుతుంది. వారికి మేము వారి తల్లిదండ్రులు కూడా మా పూజా కంప్యూటర్స్కి పంపించడం కూడా జరుగుతుంది. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మా పూజా కంప్యూటర్ ఎడ్యుకేషన్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. వారు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నైలో వారు జాబులు చేస్తున్నారు. అలాగనే మరీ ఇక్కడ మేము పెట్టినాము, వారు ఇక్కడ కూడా ఉద్యోగాలు అవకాశాలు మేము కల్పిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళ ఫీజు కట్టలేని విద్యార్థులు ఉంటే వారికి మేము ఎంత ఇచ్చినా తీసుకొని వారికి మేము కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. మేము డిమాండ్ చేయటం ఉండదు. పైసా అక్కడిలాగనే ఇక్కడ కూడా మేము ఫీజు కోసం మేము చేయటం లేదు. మాకు విద్యార్థుల్ని భవిష్యత్తు కోసం మేము వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మేము పూజా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించడం జరిగింది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆదరించడం, తర్వాత మనం ఇచ్చే ఎడ్యుకేషన్ తోటి వాళ్ళు సాటిస్ఫై అవ్వడం, తర్వాత మన దగ్గర నేర్చుకున్న పిల్లలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు రావడం, దాంతో మనకు కొంచెం ఆదరణ బాగుందని. ఇక్కడ లాయర్పేట, గద్దలకుంట పిల్లలు, తర్వాత ఈ సుజాత నగర్ పిల్లలు చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం దూరం అవుతూ ఉందండి, ఇటు ఒక బ్రాంచ్ మొదలు పెడితే బాగుంటుంది అంటున్నారు. కాబట్టి మేము ఇవాళ ఇక్కడ రెండో బ్రాంచ్ నూతనంగా స్టార్ట్ చేసామండి, లాయర్పేట సాయిబాబు గుడి దగ్గర. తర్వాత ఇవాళ మన ఇనాగరేషన్కి వచ్చేసిన ఎంపీ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత ఐజీ గారి వైఫ్ డాక్టర్ సువర్ణ వర్మ, ఆవిడ కూడా డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు, తర్వాత వచ్చిన నన్ను వచ్చి ఇక్కడ ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత మనకి మిగతా ఇన్స్టిట్యూట్స్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే టీచింగ్ ఫ్యాకల్టీ అండి. మన దగ్గర క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లాగో ఇంజనీరింగ్ కాలేజ్లో చేసి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే మా దగ్గర ఒక డాక్టరేట్ ఉన్నారండి, డాక్టర్ ఫణికుమార్ అని, ఆయన కూడా డేటా సైంటిస్ట్, తర్వాత అతను ఇంజనీరింగ్ కాలేజ్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అతను కూడా మన దగ్గర క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు.
తర్వాత భాష అని ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు, శ్రీను అని. ఇట్లా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అంతా ఎంటెక్, మినిమం ఎంటెక్ లేదా పిహెచ్డి పర్సీవ్ చేసే వాళ్ళే ఉన్నాం. సో ఇది గమనించి పిల్లలు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. తర్వాత మేము ఇంటర్న్షిప్స్ డిగ్రీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. ప్రాజెక్ట్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్లో గైడ్ చేస్తూ ఉన్నాం. ట్రైనింగ్తో పాటు ఎస్సీ కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ పేద ప్రజలకు కూడా వర్తింపచేయాలని, రోజువారీ వేతనాన్ని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచాలని, రైతు కూలీలకు, వ్యవసాయ కార్మికులకు నెలకు 5,000 వ్యవసాయ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చుండూరి రంగారావు, కార్మిక సంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎందుకు కావాల్సినటువంటి పండించిన పంట గిట్టుబాటు కాదు కానీ, లేకపోతే ఎరువులు విత్తనాలు కానీ యువతలు గోపూసులు ఆడుతూ దొంగనాటకం ఆడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా రైతులు చేపట్టినటువంటి ఈ ట్రాక్టర్ ర్యాలీకి, నిరసన కార్యక్రమానికి న్యాయం చేసి మరోసారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో యొక్క సమన్వయ సమితి చేపట్టే ఆందోళనలు కార్మిక సంఘాలుగా ఏటూసి సంపూర్ణ మద్దతు తెలియజేయండి. గతంలో ఏదైతే హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదో వాటికి నిరసనగా ఈరోజు జరుగుతున్నట్టు ర్యాలీకి తెలుగుదేశం పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్టు సెలవు చేసుకుంటాం. చెప్పడానికి కూడా వాళ్ళకు నోరు రాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీలో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పాల్గొంటూ భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమంలో కూడా భారతదేశ ప్రధాని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ట్రాక్టర్ ర్యాలీని ఉండవలసినటువంటి వ్యక్తి చేయండి. ఈరోజు రాజ్యాంగ భంగకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటే ఆదుకోవాలి. ఈ ప్రకారంగా దుర్మార్గంగా వ్యవహరించడం చేయాలి. కనీసం అతనికి దేశ ప్రజల ఉన్నటువంటి తిరస్కార భావానికి నిలువెత్తు చట్టం చేయాలి. కాబట్టి అతనికి పూర్తి చెప్పే విధంగా దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, పట్టణ అల్పాదాయ వర్గాల వారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కలిసి కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఇది అతనికి బుద్ధి చెప్పేదా. ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్టింగ్రెస్ ఇవ్వాలి. కేంద్ర మంత్రి కుమారుడు ఎవరైతే నలుగురు రైతుల్ని ఒక విలేకరిని కారు పెట్టి తొక్కించి వారి మరణానికి కారకులు అయ్యాడో అతని మీద చర్యలు తీసుకోవటమే కాకుండా ఒక నేరపూరితుడైన కుమారుడు తండ్రిగా కేంద్ర మంత్రిగా ఉండటానికి అజయ్ మిశ్రాకి నైతిక హక్కు లేదు. ఆయన మంత్రివర్గం నుంచి భద్రపు చేయండి అని చెప్పి అడిగితే ఆనాడు రాతపూర్వకంగా హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా ఇటువంటి చర్యలు తీసుకునే కారణంగా ఇవాళ జాతీయ స్థాయిలో అఖిల భారత కిసాన్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయాలని, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి, చెప్పిన మాటను నిలబెట్టుకోండి, లేదు మాట తప్పితే రైతుల ఆగ్రహానికి గురవుతారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కోటయ్య, పంచాయతీరాజ్ ఉప కార్యాలయంలో డిఏఈ సుబ్బారెడ్డి, వివిధ కార్యాలయాల్లో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగరవేశారు. జామియా మసీద్ ప్రాంగణంలో మద్రాసా ఏ మిఫ్తాహుల్ ఉలం ఆధ్వర్యంలో జాతీయ జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నెమరవేసుకున్నారు. మదర్ థెరిసా వొకేషనల్ జూనియర్ కళాశాలలో కరస్పాండెంట్ వెంకటేశ్వర్ల నాయక్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
విద్యార్థులు కళాశాల నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా 100 అడుగులు జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక భాగ్యనగర్లోని బొమ్మరిలో అనాథ పిల్లల ఆశ్రమంలో మేము సైతం సంస్థ నిర్వాహకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బొమ్మరిలో విద్యార్థులు క్యారమ్స్లో రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంవి సత్యనారాయణ, వివేకానందరెడ్డి, కిరణ్ నరసింహారావు, వైసీపీ 43వ డివిజన్ అధ్యక్షులు రమణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చాలా ముందుగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే మేము సైతం అనే బొమ్మరిల అనాథ పిల్లకాయలకి బియ్యం కానీ కందిపప్పు కానీ బ్రిడ్స్ కానీ అందించిన వాళ్ళ మేము సైతం వాళ్ళందరికీ నా తరపున ఇటాగా అనాథ పిల్లకాయలకి ఇటాగా మేము సైతం వాళ్ళకి మేము ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటంగా ప్రతి ఒక్కరికి అనాథ శరణాలయానికి కంపల్సరీగా ఎవరో ఒకరు దాతలు కంపల్సరీగా ఇట్ట ఇచ్చినందుకు మన మేము సైతం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే క్యారమ్ బోర్డులో ఫస్ట్ సెకండ్ వచ్చిన ఈ పిల్లకాయల అనాథలైనా కూడా క్యారమ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చినందుకు వాళ్ళకి నాకు శుభాశీస్సులు తెలియజేస్తూ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మాకు ఈ బొమ్మరిల్ల ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఈ పిల్లలకు ఏదో చెప్తారే సముద్రంలో నీటి తుంపర్లాగా మేము సైతం తరపున మేము ఏదో పిల్లలకు మా శక్తి కొలది ఈరోజు రైసు దాలు బన్స్ అవి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగానే ఇంకా వేరే విధంగా కూడా మేము మున్ముందు భవిష్యత్తులో అందరికీ సార్ ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, MBBS MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుష జుకుంట్లా,
ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు, విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫీడ్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. ఇక్కడా ఇక్కడా కాదు ఒకే ఒక్క షాప్, పండుగ వేడుక అంటే ఇదే మన షాప్. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం, సీఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం.